హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియస్ అండ్ వుడ్ బి టీచర్స్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు సో మనము సో డిఎస్సి ఓ టీఆర్టీ సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్ కాంటెంట్ సంబంధించినటువంటి క్లాసెస్ ఆన్లైన్లో ఫ్రీగా అవుతున్నాయి సో ఇప్పటి వరకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కాంటెంట్ చాప్టర్ వైజ్గా రన్ అవుతుంది ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ ఏమైతే అన్ని కూడా మెన్షన్ చేశాను సో అవి ఎవరైనా మిస్ అయినట్లయితే ఇచ్చు సో ఈరోజు సెషన్లోకి ఎంటర్ అయిపోదాం సో ఈరోజు సెషన్ వచ్చేసి ఫుడ్ ఫ్రమ్ ద యానిమల్స్ రైట్ ఫుడ్ ఫ్రమ్ ద యానిమల్స్ ఫుడ్ ఫ్రమ్ ద యానిమల్స్ సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనకి ప్లాంట్స్ నుండి ఫుడ్ ఎలా ఉత్పత్తి చేస్తాము ఆహారం ఎలా ఉత్పత్తి చేస్తామో చూసాము సో ఈరోజు ఏంటంటే జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి సో మరి మనిషి జంతువులను ఎప్పటి నుండి మచ్చ చేసుకున్నాడు అసలు ఈ జంతువులతోటి ఈ యొక్క రిలేషన్షిప్ ఎప్పటి నుండి మెయింటైన్ చేస్తున్నాడని చూసినట్లయితే ఎంతో పూర్వకాలం నుంచి మనిషి అనే జంతువులతోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు సో స్పెషల్లీ ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కుక్క మొట్టమొదటిగా కుక్కతోటి ఈ యొక్క మనిషి సాంగత్యం కొనసాగించడం జరిగింది సో ఎప్పటి నుండి నేను చూసినట్లయితే క్రీస్తు పూర్వం గుర్తుపెట్టుకోండి క్రీస్తు పూర్వం ముప్పై వేల సంవత్సరాల నుండి సో ఆల్మోస్ట్ క్రీసు వేల సంవత్సరాల వరకు కుక్కతోటి సాన్నిధ్యాన్ని కొనసాగించడం జరిగింది సో ఇంకా చూసినట్లయితే మరి గొర్రెతోటి కూడా ఈ మనిషి రిలేషన్షిప్ కొనసాగుతుంది సో అదేప్పటి నుంచి వచ్చి చూసినట్లయితే క్రీస్తు పూర్వం గుర్తుపెట్టుకోండి పదకొండు వేల సంవత్సరాల నుండి తొమ్మిది వేల సంవత్సరాలు సో ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ ఇవి ఎందుకంటే సో మరి మనిషి ఏ పీరియడ్ నుండి కుక్కతోటి సాన్నిధ్యాన్ని కొనసాగిస్తుండూ లేదంటే కుక్కతోటి సంబంధాలు నయన సాడవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో ఇంకా చూసినట్లయితే మరి పంది సో పందితోటి చూసినప్పుడు మనకి ఏంటంటే క్రీస్తు పూర్వం మనకి తొమ్మిది వేల సంవత్సరాల నుండి సో పందులతోటి జీవనం కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు సో ఇంకా చూద్దాం మరి ఇంకా ఏమున్నాయి చూసినట్లయితే మేక సో మేక చూసినట్లయితే మనకి క్రీస్తు పూర్వం ఎనిమిది వేల సంవత్సరాల నుండి ఈ యొక్క మనిషితోటి సంబంధాలని కొనసాగిస్తూ ఉన్నాయి రైట్ సో ఇవన్నీ కూడా మనుషులతోటి కలిసిమెలిసి ఉంటున్నాయి మరి ఈ జంతువులు కేవలం ఆహారానికైనా ఇంకా దేనికైనా ఉపయోగపడతాయని చూసినట్లయితే చూద్దాం మరి ఇంకా దేనికి ఉపయోగపడతాయని చూసినట్టయితే మనందరికీ తెలిసిందే సో జంతువుల నుండి మనకి ఏమొస్తాయి సో ఆహారం వస్తుంది రైట్ సో ఇంకా ఏమొస్తుందని చూసినట్లయితే మనకి వ్యవసాయంలో ఉపయోగపడతాయి రైట్ సో ఇంకా చూసినట్టయితే రవాణాలో కూడా ఉపయోగపడతాయి సో ఇంకా చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ అంటే ఆహ్లాదానికి ఉపయోగపడతాయి ఆహ్లాదానికి సో ఇంకా దేనికి ఉపయోగపడతాయి అని చూసినట్లయితే రక్షణకు ఉపయోగపడతాయి రైట్ రక్షణ కూడా ఉపయోగపడుతుంటాయిస్ అడెడ్ సో ఇలా మనకి ఏంటంటే ఇంకా చూడండి మనకి ఆహారం అంటే స్పెషల్లీ మనకు వచ్చేసి మాంసం కావచ్చు సో గుడ్లు కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ జంతువుల నుండి లభిస్తూ ఉంటాయి రైట్ సో ఇంకా ఇవి కాకుండా ఇంకా మనకి ఏమొస్తాయి పాలు వస్తాయి అదేవిధంగా తేనె కూడా మనకి జంతువుల నుంచి లభించేటువంటి ఆహారంగా చెప్పుకుంటాం రైట్ సో ఇలా మనకి జంతువులు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నారు సో మరి జంతువులని మనిషి మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాం రైట్ పూర్వకాలంలో మన మనుషులు అడవుల్లో నివసించడము సో ఏ అయితే జంతువుల అవసరం ఉన్నాయో వాటితోటి మచ్చిక వాటిని మచ్చిక చేసుకొని వాటి నుండి తనకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతేనో వాటిని తీర్చుకోవడం నేర్చుకున్నాడు రైట్ సో లైక్ వ్యవసాయంలో ఉపయోగించడము సో తనకు కావాల్సినటువంటి యొక్క జంతువులు చంపేసి వాటి యొక్క వాటి యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం జరిగింది రైట్ సో ఇప్పుడు చూద్దాం మరి ఈ జంతువులని మనిషి పెంచుకోవాలంటే ఎలా ఉండాలని చూసినట్లయితే ఏమేమి పాటించాలని చూసినట్లే జంతువుల యొక్క ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవాలి రైట్ సో వాటికి సరైన ఆవాసాన్ని కల్పించాలి రైట్ సో ఒక జంతువుని మత్స్య చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించాలి అదేవిధంగా దానికి కావాల్సిన ఆవాసాన్ని ఇవ్వాలి రైట్ సో దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంతేకాకుండా ఇంకా జంతువు కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో దాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడాలి ఏ జంతువు తీసుకున్నప్పటికీ కూడా సో అది పశువు కావచ్చు అది లైక్ గేదె కావచ్చు ఆవు కావచ్చు కుక్క కావచ్చు చిలుక కావచ్చు లైక్ చేపలు కావచ్చు ఏమైనా సరే సో వాటికి మంచి ఆహారాన్ని అదే అదేవిధంగా ఆవాసాన్ని కల్పించాలి అంతేకాకుండా దానికి మంచి ఆహారాన్ని ఇస్తూ దానికి భద్రత కల్పించాలి ఎలా రకరకాల వ్యాధులు అనేవి సంభవిస్తుంటాయి వీటి నుంచి వాటికి భద్రత ఇచ్చినప్పుడు మాత్రమే దాని నుండి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని పొందగలుగుతూ ఉంటాం రైట్ సో మరి ముందుగా చూద్దాము సో పాలు సో మనందరికీ తెలిసిందే సో నిత్య జీవితంలో పాలు అనేవి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి సో పాలు అనేవి ఏంటంటే దీనిలో ఎనభై నుండి తొంభై శాతం నీరే ఉంటుంది రైట్ సో దీనిలో ఎనభై శాతం నుండి తొంభై శాతం నీరే ఉంటుంది రైట్ ఇది ఒక కొల్లాయిడల్ పదార్థం పాలనేది ఒక కొల్లాయిడల్ పదార్థం సో కొల్లాయిడల్ పదార్థం అంటే మనందరికీ తెలిసిందే సో తెలుసు కదా రైట్ కొల్లాయిడల్ పదార్థం అంటే దాంట్లో మనకు పార్టికిల్స్ ఉంటాయి కానీ అవి అడుక్కి చేరకుండా దాంట్లో అలాగే కలిసి ఉంటాయి సో దానికి పర్టికులర్ ఆ పర్టికిల్స్ ఆ పార్టికిల్స్ ఏమవుతున్నాయి అవి వాటికి సైజ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని కొన్ని రకాల ప్రక్రియలు చేసినప్పుడు అది ఒక పదార్థంగా ఏర్పడుతుంది అలాంటి సబ్స్టాన్స్ ఏమైనా వాటిని కొల్లాయిడల్ పదార్థంగా చెప్పుకుంటూ ఉంటాం సో మరి పాలల్లో ఏ విటమిన్లు ఉంటాయి అదే ఏ విటమిన్లు ఉంటాయి అదే విటమిన్లు ఉంటాయి రైట్ సో అదే విటమిన్ అని ఇక్కడ రాస్తున్నాను నేను సో అదే విటమిన్లు రైట్ అలా గుర్తుపెట్టుకోండి పాలలో ఏ విటమిన్లు అంటే అదే విటమిన్లు అదే అంటే ఏంటి ఏ డిఇ రైట్ సో ఏ ఏడిఈ అనేటువంటి విటమిన్లు పాలలో ఉంటాయని తెలుస్తుంది మనకి సో మనకి ఇంకా వేరే వేరే విటమిన్స్ కూడా ఉంటాయి ఎస్పెషల్లీ మన బుక్లో మెన్షన్ చేస్తుంది వచ్చేసి డిఈ అనే విటమిన్ విటమిన్లు ఉంటాయని ఇవ్వడం జరిగింది రైట్ సో మరి ఈ పాలు ఎలా అంటే గేదెలు లేదంటే ఆ యొక్క ఆవుల నుండి ఎప్పుడు వస్తాయని చూసినట్లయితే ఆ గేదెలు లేదంటే పశువులు ఈనినప్పుడు గుర్తుపెట్టుకోండి బాగా ఏనినప్పుడు రెండు నుండి మూడు రోజులు సో ఇది ఎన్టీబి ఎన్టీబి అంటే న్యూ టెక్స్ట్ బుక్ గుర్తుపెట్టుకోండి న్యూ టెక్స్ట్ బుక్లో టూ టు త్రీ డేస్ అని ఇచ్చాడు లేదంటే బిఫోర్ సెవెంటీ టూ అవర్స్ ఇది డెబ్బై రెండు గంటల లోపు గంటల లోపు వరకు సో మనకి ఆ యొక్క పశువులు లేదంటే పశువుల నుండి వచ్చేటువంటి పాలన ఏమంటామంటే ముర్రు పాలు ముర్రు పాలు లేదంటే జున్ను పాలుగా చెప్పుకుంటాం వీటిని సో జున్ను పాలను ఇస్తూ ఉంటాయి సో ఇవి అంత తెల్లగా ఉండకుండా ఏంటంటే మనకి లైట్గా క్రీమ్ కలర్లో ఉంటాయి పలుచుగా వాటర్ మాదిరిగా ఉంటాయి సో వీటిని ఏమంటామంటే జున్ను పాలు అంటాం సో దీంట్లో వచ్చేసి మనకి కొలెస్ట్రామ్ అనేటువంటి పదార్థం ఉంటుంది కొలెస్ట్రం అనేటువంటి పదార్థం ఉంటుంది ఈ కొలెస్ట్రం ఉన్నటువంటి పాలు తాగినప్పుడు దానికి జన్మించినటువంటి దూడలు కానివ్వండి అవి ఏవైతే ఉన్నాయో వాటికి బలం చేకూరుతూ ఉంటుందన్నమాట సో మరి పాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి అసలు మనం తాగే పాలు ఎప్పుడు ఉత్పత్తి చూసినట్లయితే డెబ్బై రెండు గంటల తర్వాత డెబ్బై రెండు గంటల తర్వాత మనకి మనకు కావాల్సినటువంటి అయితే పాలు ఉన్నాయో సో తెల్లటి పాలు అనేవి తెల్లటి పాలు అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి రైట్ ఇది పాలు నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ పాలల్లో మనకి అరవై శాతం పాలనేవి మనం ఉపయోగించట్లేదు కేవలం ఉత్పత్తి అయినటువంటి పాల్లో ఎంత శాతం అంటే మనం కేవలం నలభై శాతం మాత్రమే ఉపయోగిస్తున్నాం సో మరి మిగిలిన అరవై శాతం ఏమవుతుందని చూసినట్లయితే ఈ అరవై శాతం పాలు మనకు పాల పొడి నెక్స్ట్ జున్ను నెక్స్ట్ కోవా కావచ్చు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా పెరుగు కమ నెయ్యి సో ఇలాంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి అరవై శాతం పాలను ఉపయోగిస్తున్నారు కేవలం మనం ఉపయోగించే పాలు ఎంత అని చూసినట్లయితే కేవలం నలభై శాతం మాత్రమే ఉపయోగిస్తున్నాం రైట్ సో మరి ఏ నెలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అని చూసినట్లయితే మనకి నవంబర్ నెలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి సో మరి మన దేశంలో ఏ రాష్ట్రం అధికంగా పాలు ఉత్పత్తి చేసినట్లయితే చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అనేది మనకి మన దేశంలో ఉన్నటువంటి స్టేట్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంది సో ఉత్తరప్రదేశ్ రైట్ సో ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుంది మరి ప్రపంచం మొత్తంలో చూసినట్లయితే ఎక్కువ ఏ దేశం ఉత్పత్తి చేస్తుందని చూసినట్లయితే ఇజ్రాయిల్ ఉత్పత్తి చేస్తుంది ఇజ్రాయిల్ దేశము ఎక్కువగా ప్రపంచంలో అన్ని దేశాల్లోకెళ్ళినా ఇజ్రాయిల్ దేశం అనేది ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుంది సో మరి మీరు టెక్స్ట్ బుక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే నవంబర్ ఇజ్రాయెల్ అనే టెక్స్ట్ బుక్లో లేదు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ సెంటెన్స్లో లేదు మరి ఎక్కడ నుండి వచ్చింది ఏం చూసినట్లయితే టెక్స్ట్ బుక్ని ఇలా చదవాలి ఎలా చదవాలి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏంటి గ్రాఫ్ ఏంటి టేబుల్ ఏంటి అనేవి బాగా అబ్జర్వ్ చేయాలి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి నవంబర్ అనేది గ్రాఫ్ రూపంలో ఇచ్చాడు సో ఏ నెలలో పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అనేది ఏంటంటే నవంబర్లో ఎక్కువగా ఉంటుంది మరి ఏ నెలల్లో తక్కువగా ఉంటుందని చూసినట్లయితే అది కూడా గ్రాఫ్లో ఉంది మనకి ఏప్రిల్ అండ్ మే నెలలో చూసినట్లయితే ఈ యొక్క పాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది సో అందుకనే ఎండాకాలం ఎందుకు పాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల పాలు బంద్ అయిపోవడము లేదంటే పాల యొక్క రేట్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఏప్రిల్ అండ్ మేలో సో ఈవెన్ ఈ ఇజ్రాయెల్ దేశం అనేది కూడా మనకి ఏంటంటే గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది సో కాబట్టి నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో దొరకడానికి ఆస్కారం ఉంది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెక్స్ట్ బుక్ని ఏ పాయింట్ కూడా ఎక్స్క్లూడ్ చేయకండి రైట్ సో ఇది వచ్చేసి ఇజ్రాయెల్ దేశము అండ్ ఉత్తరప్రదేశ్ ఇంకా చూద్దాము రైట్ మరి మన దేశంలో ఈ పాలని ఉత్పత్తి అవుతున్నాయి సో ఈ పాల ఉత్పత్తిని ఇంతకుముందు పూర్వంలో ఉన్న దాంతో కంపేర్ చేసినట్లయితే ఈ పాల ఉత్పత్తి ప్రజెంట్ ఎక్కువగా ఉన్నది దీనికి కారకుడు మనందరికీ తెలిసిందే ఎవరు వర్గీస్ కురియన్ వర్గీస్ కురియన్ అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి శాస్త్రవేత్త ఇతని వల్ల జేకే వర్గీస్ కురియన్ సో జేకే వర్గీస్ గురేటువంటి వాళ్ళ ఇతని వల్ల మనకేంటంటే వైట్ రెవల్యూషన్ని తీసుకొని రావడం జరిగింది వైట్ రెవల్యూషన్ మనందరికీ తెలిసిందే సో వైట్ రెవల్యూషన్ ఓవరాల్స్ ఏమంటామంటే శ్వేత విప్లవం శ్వేత అంటే వైట్ తెలుసు కదా శ్వేత విప్లవం సో ఈ శ్వేత విప్లవం వల్ల ఏమవుతుందని చూసినట్లయితే ఈ పాల యొక్క ఉత్పత్తి అనేది పెంచడం జరిగింది సో ఇలా పాల ఉత్పత్తి ఏదైతే ఉందో రైట్ సో ఈ పాల ఉత్పత్తి ఎలా పెరిగింది అని చూసినట్లయితే పాల ఉత్పత్తిని పెంచడానికి వర్గీస్ కురియన్ ఏం చేశారంటే కొన్నిటిని కొన్ని అంశాలని ప్రపోజ్ చేయడం జరిగింది సో అవేంటి అని చూసాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో సంకరజాతి సంకరజాతి ఆవులని నెక్స్ట్ గేదెలను అభివృద్ధి చేయడం రైట్ నెక్స్ట్ వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వాటి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి నెక్స్ట్ అంతేకాకుండా వాటికి పాల సేకరణ నెక్స్ట్ అదేవిధంగా పాల సంరక్షణ సంరక్షణ గురించి కొన్ని ఆధునిక పద్ధతులు కనిపెట్టడం జరిగింది ఆధునిక పద్ధతులు సో ఫలితంగా ఏంటంటే మనకి ఈ యొక్క పాల ఉత్పత్తి అనేది పెరిగిపోయింది సో ఇలా పాల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమే మనకు తెలిసిందే ఆపరేషన్ ఫ్లడ్ ఆపరేషన్ ఫ్లడ్ సో ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి ఈ పథకం ఏదైతే పథకం ఉందో లేదంటే కార్యక్రమం ఉందో ఈ పథకం ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క మన దేశంలో పాల ఉత్పత్తిని పెంచడం జరిగింది సో ఇలా మనకి ఏంటంటే ఈ వర్గీస్ కురియన్ గారు మన దేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా కూడా అతనికి పేరున్నది రైట్ సో ఇది వచ్చేసి వర్గీస్ కురియన్ గురించి రైట్ చూద్దాం పాలు ఎక్కడ నుండి ఉత్పత్తి చూసినట్లయితే గేదెల నుండి ఉత్పత్తి అవుతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆవుల నుండి ఉత్పత్తి అవుతాయి ఆవులు సో ఈ యొక్క మరి దేని నుండి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి మరి గేదెల ఆవులు అని చూసినట్లయితే ముందుగా మనకి ఆవుల నుండి అధికంగా ఉత్పత్తి అవుతాయి తర్వాత వచ్చేసి గేదెలు రైట్ సో ఆ తర్వాత వచ్చేసి ఒంటెలు సో మేక గుర్రే నెక్స్ట్ గాడిద సో వీటి ద్వారా ఏంటంటే మనకి పాలనేవి ఉత్పత్తి అవుతున్నాయి సో స్పెషల్లీ వచ్చేసి ఆవులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి తర్వాత చూసినట్లయితే గేదెలు తక్కువ ఇంకా వీటి యొక్క శాతం అనేది చాలా తక్కువగా ఉంది సో ఇది కూడా మీకు ఎలా ఇచ్చాడు చూసినట్లయితే పై గ్రాఫ్లో ఇచ్చాడు పై డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది సో ఇలా ఇచ్చేసి మనకి సో ఇక్కడ ఆవులు అనేసి ఇక్కడ రైట్ సో ఇక్కడ గేదెలు అనేసి సో ఇక్కడ మనకి వీటి గురించి ఇవ్వడం జరిగింది సో అలా మీరు గ్రాఫ్ని కూడా అబ్జర్వ్ చేయండి రైట్ సో ఇంకా చూద్దాం మరి ఈ గేదెలు చూసినట్టయితే మనకి చాలా రకాలుగా ఉంటాయి మరి దేశవాలి ఈ యొక్క గేదెలు లేదంటే పశువులు ఏవైతున్నాయో సో అవి రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తాయని చూసినట్లయితే రెండు నుండి ఐదు లీటర్ల పాలన ఇస్తాయి ఎన్ని పాలు ఇస్తాయి రెండు నుండి ఐదు లీటర్లు ఇంపార్టెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే సో ఎస్పెషల్లీ మనకి చూసినట్టయితే ముర్రా జాతికి చెందినటువంటి పశువులు ఏవైతున్నాయో సో అవి చూసినట్లయితే దాదాపుగా ఎనిమిది లీటర్ల పాలన ఇస్తాయి ఇవి పర్ డే గుర్తుపెట్టుకోండి పర్ డే సో ముర్రా జాతికి చెందినటువంటి పశువులు చూసినట్లయితే ఎనిమిది లీటర్ల పాలు ఇస్తూ ఉంటాయి సో ఇంకా చూద్దాము మనకి దేశవాణిలో మంచి జాతి ఏంటి అని చూసినట్లయితే గేదెలు చూడండి ఇది కూడా గేదెలే సో నాగ్పురి నాగ్పురి నెక్స్ట్ హర్యానా నెక్స్ట్ చూసినట్లయితే జాఫ్రాబాడీ సో ఇవి ఇవన్నీ కూడా గేదెలు మీకు ఇవి గేదెల ఆవులు అనేది ఇవ్వలేదు దాంట్లో సో ఈ గేదెలన్నీ కూడా ఎక్కువగా పాలు ఉత్పత్తి చేస్తాయి ఎంత ఉత్పత్తి అనేది ఏమి ఇవ్వలేదు ఎక్కువగా పాలు ఇస్తాయి వేడితో కంపేర్ చేస్తే దేశవాళి జాతులతో కంపేర్ చేస్తే ఇవి కూడా దేశవాలే కానీ ఏంటి ఎక్కువగా ఉత్పత్తి ఎక్కువగా పాలు ఇచ్చే ఉత్పత్తి చేసేటువంటి ఈ యొక్క గేదెలు ఇవి రైట్ సో గేదెల ఆవులు అనేవి ఇవ్వలేదు జస్ట్ ఈ జాతులని ఇచ్చాడు కానీ గుర్తుపెట్టుకోండి ఇవి గేదెలే సో ఇవి ఎక్కువగా పాలను ఉత్పత్తి చేస్తుంటాయి సో మరి ఇంకా చూసినట్లయితే మనకి ఆవుల్లో చూసినట్లయితే జెర్సీ ఆవు మనందరికీ తెలిసిందే ఇది ఇంగ్లాండుకు జాతి ఇంగ్లాండ్కి చెందినటువంటి అధికంగా ఉత్పత్తి చేసేటువంటి ఆవుల జాతి సో ఇంకా చూసినట్లయితే హాల్స్టీన్ హాల్స్టీన్ ఇది వచ్చేసి డెన్మార్క్కు చెందినటువంటి సో డెన్మార్క్కు చెందినటువంటి ఆవు సో ఇవి దాదాపుగా ఇవి వచ్చేసి కంప్లీట్గా విదేశీ ఆవులు కాకుండా ఇక్కడ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేవు అవి కాబట్టి ఏం చేశారన్న తర్వాత చూద్దాము మరి ఇవన్నీ ఇస్తాయని చూసినట్లయితే డేకి వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల పాలలు ఇస్తాయి పర్ డే ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ డే రైట్ సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా గుర్తుపెట్టవచ్చు మన దేశీయ దేశీయ పశువులు అయితే ఏంటి టూ టు ఫైవ్ లీటర్స్ రైట్ సో ఇక్కడ మధ్యలో తీసేసినట్టయితే ట్వంటీ ఫైవ్ ఏంటుంది సో ట్వంటీ ఫైవ్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ సో ఇక్కడ ఏం చేస్తారంటే చూసినట్లయితే మనకు ఆల్రెడీ చూడడం జరిగింది సో వర్గీస్ కురియన్ గారు ఈ యొక్క సంకరజాతి పశువులని అభివృద్ధి చేయడం జరిగింది రైట్ సో పాలను ఉత్పత్తి చేయాలంటే మనము సో విదేశీ ఆవుల్ని దిగుమతి చేసుకోవడం కాదు దిగుమతి చేసుకుంటే ఖర్చు ఎక్కువతో కూడుకున్నది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేవు కాబట్టి ఇవి రెండింటినీ సంకరణం చేసి మనకి ఏంటంటే సంకరజాతి పశువులు ఉత్పత్తి చేయాలని చెప్పడం జరిగింది మరి ఈ సంకరజాతి పశువులు ఎన్ని స్థాయి పాలు అని చూసినట్లయితే ఈ జాతి పశువులు వచ్చేసి సో గుర్తుపెట్టుకోండి నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తాయి దేశీయ కంటే నాలుగు రెట్లు ఎక్కువ దేనికంటే నాలుగు రెట్లు ఎక్కువ దేశీయ పశువుల కంటే దేశీయ పశువుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఇస్తాయి మీకు బుక్లో మెన్షన్ చేయలేదు ఈ పాయింట్ నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తాయి నాలుగు రెట్లు అంటే ఎంత దేశీయ పశువులు ఎంత టూ టు ఫైవ్ రైట్ సో నాలుగు రెట్లు అంటే ఏంటి ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ అంటే ఎనిమిది నుంచి ఇరవై లీటర్ల పాలని ఇవి పర్ డేకి ఇస్తాయి రైట్ సో మీరు ఒక్కసారి ఈ ఫిగర్ చూడండి టూ టు ఫైవ్ కదా టూ టు ఫైవ్ లీటర్ దేశీ అయితే రైట్ సో మనం ఏమంటున్నాం ఇక్కడ నాలుగు రేట్లు అంటే ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ చేసాం ఇక్కడ ఎయిట్ టు ట్వంటీ లీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము సో ఎయిట్ టు ట్వంటీ గుర్తుంటుందో ఉండదో అనుకున్న వాళ్ళు ఏంటంటే నాలుగు రెట్లు ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి నాలుగు రెట్లు ఎక్కువ అనుకుంటే ఆటోమేటిక్గా మనకి దేశీయ ఆవులు లేదంటే పశువులు ఎంత ఉత్పత్తి చేస్తాయి రెండు నుంచి ఐదు లీటర్లు సో ఆటోమేటిక్గా దాన్ని ఇంటూ ఫోర్ తోటి మల్టిప్లై చేసినట్టుగా మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది రైట్ సో కంపల్సరీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే మీరు ఏ జాతి ఏ దేశానికి చెంది రైట్ సో మన దేశీయ పశువులు ఎంతైతే పాలిస్తున్నాయో ఆ పాల యొక్క సంఖ్య నెక్స్ట్ అంతేకాకుండా జాతి గేదెలు ఏదైతే ఉన్నా అవి ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనకి ఈ యొక్క గేదెలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా పాలు ఉత్పత్తి చేసేటువంటి దేశీయ గేదెల యొక్క జాతులు ఇవి ఏంటి నాగ్పూరి హర్యానా కావచ్చు జఫ్రాబాడీ కావచ్చు రైట్ ఇంకా చూసినట్లయితే మనకి ఈ యొక్క వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి వీటి యొక్క దేశాన్ని గుర్తుపెట్టుకోండి ఏ దేశానికి చెందిన అవి ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి పర్ డేకి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సంకరజాతి పశువులు ఏవైతే ఉన్నాయో సంకరజాతి అంటే దీనికి మన దేశీయ ఆవుల మధ్యలో సంకరం జన్మడి వచ్చేటువంటి ఏవైతే క్యాటిల్ ఉన్నాయో వాటిని ఏమంటామంటే హైబ్రిడ్ క్యాటిల్గా చెప్పుకుంటూ ఉంటాము సో ఇస్తాయి అని చూసినట్టయితే పర్ డేకి ఎనిమిది నుండి ఇరవై లీటర్ల పాలని ఇవ్వడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ చూద్దాం సో మనకి ఇంకా మన టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఒక దేశీయ ఎద్దు గురించి ఇవ్వడం జరిగింది దేశీయ ఎద్దు సో చాలా బలంగా ఉంటుంది సో అది వచ్చేసి ఏంటంటే మనకి కంగాయం దాని యొక్క పేరు వచ్చేసి కంగాయం జాతి కంగాయం జాతికి చెందినటువంటి యొక్క ఎద్దు గురించి ఇవ్వడం జరిగింది సో మరి ఈ కంగాయం జాతి ఎద్దుకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే ఒకసారి చూద్దాము సో కంగాయం జాతి సాధారణంగా కరువు ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది కరువు ప్రదేశాల్లో అంటే నీరు కావచ్చు మేత కావచ్చు తక్కువగా ఉన్నప్పటికీ కూడా బలంగా పెరిగేటువంటి ఎద్దుల్లో ముఖ్యమైన జాతిని కంగాయం జాతిగా చెప్పుకుంటాం కంగాయం జాతి పశువులకి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం సో మరి ఇంకా చూసినట్లయితే దీని యొక్క ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి సో ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయి కాబట్టి గాలి పీల్చుకుంటుంది మజిల్స్ కానీ బ్రెయిన్ కానీ ఎక్కువ ఆక్సిజన్ పోతుంది కాబట్టి అది బలంగా ఉంది రైట్ సో కాబట్టి ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చును ఊపిరితిత్తులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ఇంకా చూసినట్లయితే చిన్న కొమ్ములు ఉంటాయి దీనికి చిన్న కొమ్ములు ఉంటాయి కంపల్సరీ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే చిన్న కొమ్ములు ఉంటాయి ప్రస్ఫుటమైన కళ్ళు ఉంటాయి ప్రస్ఫుటమైన కళ్ళు సో ఈ ప్రస్ఫుటమైన కళ్ళు అనేవి ఉంటాయి రైట్ ఇంకా చూసినట్లయితే దీనికి చిన్న తూక ఉంటుంది లేదంటే సన్న తూక ఉంటుంది సన్న తూక అనేది ఉంటుంది రైట్ ఇంకా చూసినట్లయితే మనకి వెడల్ పైన తుంటి ఎముక పెద్ద తుంటి ఎముక సో పెద్ద తుంటి ఎముక అనేది దీనికి ఉంటుంది సో ఇవన్నీ కూడా స్పెషల్గా దీనికి ఉండేటువంటి లక్షణాలు సో మరి ఎందుకు పెంచుకున్నారు దీన్ని అని చూసినట్టయితే ఒక రైతు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో కొన్ని ఆవులను తీసుకొచ్చి ఇది క్రాసింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ క్రాసింగ్ కోసం అతడు ఒక మూడు వందల రూపాయలు ఏమో సో ఇది క్రాస్ చేసినట్లయితే దాని యొక్క ఫర్టిలిటీ రేట్ వచ్చేసి ఫర్టిలైజేషన్ యొక్క పర్సెంటేజ్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా ఉంటుంది రైట్ సో ఈ అంశాలన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కసారి మీరు అక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో కంగాయం ఎద్దు పిక్చర్ చూసినట్లయితే బాగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా కళ్ళని ప్రస్ఫుటంగా ఉండడము చిన్న కొమ్ములు ఉండడము సన్నని తోక ఉండడము ఇలాంటివన్నీ లక్షణాలు కూడా మీకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి రైట్ మరి పాల ఉత్పత్తి బాగా పెంచాలంటే ఆల్రెడీ చెప్పుకున్న ముందే దానికి మంచి వసతులు కల్పించాలి అదేవిధంగా ఆహారాన్ని ఇవ్వాలి నెక్స్ట్ వ్యాధుల బారిన పడకుండా చూడాలి మరి ఏ వ్యాధుల బారిన పడినట్లయితే పాల ఉత్పత్తి తగ్గుతుందని చూసినట్లయితే సో ఈ బ్యాక్టీరియాలు కానివ్వండి నెక్స్ట్ వైరస్ల వ్యాధుల బారిన పడినట్లయితే ఈ యొక్క పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది సో మరి ఎక్కువ శాతం రైతులు ఏం చేస్తారంటే అరవై నుంచి డెబ్బై శాతము సో ఖర్చు అనేది పశుగ్రాసం పైనే ఖర్చు పెడుతుంటారు సో దానికి ఉపయోగించేటువంటి పశుగ్రాసం పైనే ఖర్చు చేయడం జరుగుతుంది రైట్ సో మరి ఈ పశుగ్రాసం ఏమి ఎక్కువగా ఇస్తారు పాలు ఎక్కువగా ఉత్పత్తి చేయాలంటే చూసినట్లయితే వీటికి చూసినట్లయితే వరిగడ్డిని ఇస్తారు సో వరిగడ్డి నెక్స్ట్ జొన్నలు జొన్న నెక్స్ట్ మొక్కజొన్న సో అదేవిధంగా ఇంకా చూసినట్టయితే మనకి సజ్జ సజ్జ సో వీటిని పశువులకి మేతగా వాడతారు సో మేతగా వాడేటువంటివి ఏంటి అనేటువంటి అడిగే ఆస్కారం కూడా ఉంటుంది సో లేకుంటే ఆడ్వన్ అవుట్ అనేటువంటి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో మరి దేశీవాళి పశువులు చూసినట్లయితే దేశవాలి పశువులు చూసినట్లయితే సో ఇవి కూడా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే బాగా ఇచ్చేటువంటి పశువుని బాగా పాలిచ్చేటువంటి పశువుల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది సో మరి ఇలా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క దేశవాళి యొక్క పశువులు మంచిగా పాలిస్తాయని గుర్తించడం జరుగుతుంది చూసినట్టయితే ఈ దేశవాళి పశువులు చూసినట్లయితే చూడండి వీటి యొక్క మూడు రోజులు వరుసగా ఎన్ని పాలిస్తాయో చూస్తారు రైట్ సో ఎంత ఆహారాన్ని తీసుకుంటుంది ఎంత పశుగ్రాసాన్ని ఆహారంగా తీసుకుంటుందో చూస్తారు రైట్ పశుగ్రాసాన్ని రైట్ సో ఇంకా చూసినట్లయితే ఎంత ఆరోగ్యంగా ఉందనే చూడడం జరుగుతుంది సో ఎంత ఆరోగ్యంగా ఉందనే చూడడం జరుగుతుంది సో ఇంకా చూసినట్లయితే వాటి యొక్క దూడల ఆరోగ్యం ఏ విధంగా ఉంది సో వాటి యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది పరిమాణం నెక్స్ట్ వాటి యొక్క సంఖ్య సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ సో పశువులు కొనేటప్పుడు సో దాని యొక్క స్థితిని అంచనా వేయడానికి పాల పరిమాణం ఎంత ఉత్పత్తి చేసిన పాల పరిమాణాన్ని అంచనా వేయడం కోసం ఏమేమి పరిశీలిస్తారు రైతులు అనేసి పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది సో ఇలా పాయింట్ వైజ్గా ఇచ్చినవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మ్యాక్సిమమ్ గుర్తుపెట్టుకోండి సో దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దోస్ పాయింట్స్ ఓకే సో ఇక్కడ చూద్దాము సో మూడు రోజుల యొక్క వాళ్ళు ఎంతైతే పిండుతూ ఉంటారో పాల యొక్క యావరేజ్ తీసుకుంటూ ఉంటారు సో యావరేజ్ తీసుకున్నాం ఒకరోజు తక్కువ వచ్చింది ఒకరోజు ఎక్కువ వచ్చింది సో ఇలా యావరేజ్ తీసుకున్నప్పుడు అల్టిమేట్గా అది ఎన్ని పాలు ఉత్పత్తి చేస్తుందో అర్థమైపోతుంటుంది నెక్స్ట్ ఎంత పశుగ్రాసాన్ని ఆహారంగా తీసుకుంటుందో దాన్ని బట్టి కూడా సో మామూలుగా పశువులు ఆరోగ్యంగా ఉంటేనే ఆహారాన్ని తీసుకుంటారు రైట్ మనమైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే ఆహారాన్ని తీసుకుంటాం సో ఆహారాన్ని బాగా తీసుకుంటాం అరిగించుకుంటాం మరి దాని అర్థం ఏంటి వీఆర్ హెల్దీ సో అలా అదేవిధంగా సో పశువులు కూడా ఈ యొక్క పశు పశుగ్రాసం ఎంతైతే తీసుకుంటున్నాయో అది అరిగించుకునే విధానం దాన్ని బట్టి అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో అంచనా వేయడం జరుగుతుంది సో వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దూడల ఆరోగ్యం వాటి యొక్క పరిమాణం వాటి యొక్క సంఖ్యని కూడా పరిగణలోని తీసుకుంటారు జనరల్గా మనము ఎక్స్క్లూడ్ చేసేటువంటి పాయింట్ ఎందుకంటే పాల ఉత్పత్తి దీనికి సంబంధం లేదు కదా సో కాబట్టి ఇలా ఎక్స్క్లూడ్ చేసే పాయింట్స్ ఏవైతున్నాయో నెగ్లెక్ట్ చేసే పాయింట్స్ ఏవైతేనో దాని నుండి అడగటానికి ఛాన్స్ ఉంటుంది గుర్ పట్టుకో రైట్ సో ఇవి వచ్చేసి దేశవాళీ పశువుల్ని ఏ విధంగా ఎన్నుకోవాలి అనేది రైట్ సో ఇక్కడ ఇంకా చూసినట్టయితే మనము మనకి ఈ చిల్కా సరస్సులో చిల్కా సరస్సుతో మనకి ఒకటి దేశవాళీ రకం ఉంటుంది దేశవాళీ గేదెలు ఉంటాయి సో అవి వచ్చేసి మనము చిల్కా జాతికి చెందినటువంటి గేదెలుగా చెప్పుకుంటాం చిల్కా జాతి గేదెలు రైట్ సో మరి ఈ చిల్కా జాతి గేదెల గురించి ఎందుకు ఇచ్చాను చూసినట్లయితే ఇవి రాత్రిపూట మాత్రమే మేతకు తీసుకెళ్తారు వీటిని రాత్రిపూట మాత్రమే మేతకు తీసుకెళ్తారు డే టైం ఎందుకు తీసుకెళ్దామని చూసినట్లయితే డే టైంలో చూసినట్లయితే అక్కడ ముర్రా జాతి గేదెలు ఉంటాయి సో ముర్రా జాతి గేదెలతోటి క్రాసింగ్ కావద్దు అనేసి క్రాసింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అలా కావద్దు అనేసి అవి డే టైం ఏమో అక్కడ చిల్క సరస్సు ఏదైతే ఉందో అక్కడ డే టైంలో జాతి గేదెలు నైట్ టైం చూసినట్లయితే మనకి ఈ యొక్క చిల్కా జాతి గేదెలు అనేవి మేత మేస్తూ ఉంటాయి సో ఈ చిల్కా జాతికి చెందినటువంటి గేదెల యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటి యొక్క పాలు చూసినట్లయితే ఉప్పగా ఉంటాయి పాలు ఉప్పగా ఉంటాయి సో ఎందుకు ఉప్పగా ఉంటాయని చూసినట్లయితే మనకు అందరికీ తెలిసిందే చిల్కా సరస్సు అనేది ఏంటి ఉప్పు నీటి సరస్సు ఎక్కడుంది ఇది అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మరి ఒడిస్సా సో ఒడిస్సాలో మనకి ఈ చిల్కా సరస్సు అనే ఉంది సో ఆ చిల్కా సరస్సు ఉప్పు నీటి సరస్సు ఆ ఉప్పు నీటి దగ్గర పెరిగినటువంటి పశుగ్రాస అనేవి తింటున్నాయి కాబట్టి సో ఇక్కడ ఆ యొక్క మేతలో ఏంటంటే ఈ సాల్ట్ కాంటెంట్ అనేవి అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది సో అక్యుములేట్ అయిపోయినప్పుడు దాని బాడీలో కంటే కూడా బాడీలో నుంచి నెక్స్ట్ పాలలోకి రావడం జరుగుతుంది సో పాలనేవి సాధారణంగా మనకు తెలిసిందే క్షీర గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతూ ఉంటాయి రైట్ సో మరి పాల ఉత్పత్తి అయిపోయింది సో మరి పాలని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి సో కురియన్ గారు చెప్పారు కదా మనకి సో పాల ఉత్పత్తి దాన్ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలని దాని గురించి ప్రయోగాలు చేయడం జరిగింది సో కాబట్టి మనకి ఏంటంటే ఈ యొక్క పాలు అనేవి దేశంలో అధిక ఉత్పత్తి జరిగాయి సో మరి పాలు ఏ విధంగా మనం నిల్వ చేసుకోవాలి మనందరికీ తెలిసింది ఆల్రెడీ మనం ఒకసారి సూక్ష్మజీవు లెసన్లో రావడం జరిగింది అదేంటో చూద్దాం మనము పాలు ఏ విధంగా నిల్వ చేసుకోవాలి రైట్ సో నిల్వ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి తెలిసింది హెచ్టిఎస్టి పద్ధతి అని ఉంటుంది హై టెంపరేచర్ షార్ట్ టైం అనేసి రైట్ సో అది వచ్చేసి మనకి లూవి ప్యాస్చర్ కనిపించడం జరిగింది ఇక్కడ కూడా ఇంకో పద్ధతి ఇవ్వడం జరిగింది ఇంట్లో సో వ్యాట్ పద్ధతి సో వ్యాట్ పద్ధతిలో మనందరికీ తెలిసింది ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది సో పాలని ఎన్ని డిగ్రీల వరకు వేడి చేస్తారు సిక్స్టీ త్రీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఎస్పెషల్లీ మనకి బ్రాకెట్లో వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అని ఇవ్వడం కూడా జరిగింది సో కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేసే క్వశ్చన్లో ఓన్లీ దీంతో అడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి రైట్ సో మరి ఎన్ని నిమిషాలు వేడి చేస్తారని చూసినట్లయితే ముప్పై నిమిషాల పాటు వేడి చేస్తారు ముప్పై నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత మళ్ళీ పది డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చల్లబరుసారు చల్లబరిచిన తర్వాత ఏం వీటిని నిల్వ చేస్తారు నిల్వ చేసి ఈ విధంగా పాలని నెక్స్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ మధ్యలో పాల ఉత్పత్తి ఎక్కువ కావడానికి ఏంటంటే ఆ యొక్క పశువులకి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇదేమవుతుంది పాలలోకి వెళ్తుంటుంది సో ఈ పాలు తాగినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు త్వరగా ప్యూబర్టీ దశకు రావడము నెక్స్ట్ అదే కాకుండా ఇంకా మనకి ఈ బాయ్స్ కూడా ఎక్కువగా ఈ పాలు తాగినట్లయితే ఈస్ట్రోజన్ మామూలుగా పైన పనిచేస్తుంది రైట్ సో మమరీ గ్లాండ్స్ డెవలప్మెంట్ ఇన్ మేల్స్ మేల్ కిడ్స్ సో అలా కావడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి కల్తీ లేనటువంటి పాలనే తాగాలి సో మరి కల్తీ దీనితోటి చేస్తుంటారని చూసినట్లయితే యూరియా నెక్స్ట్ అదేవిధంగా పిండితోటి దీన్ని కల్తీ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట యూరియా పిండి అంటే ఏం పిండి అని చూసినట్లయితే మామూలుగా బియ్య పిండి ఉంటుంది నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా సర్ఫ్ తోటి కానివ్వండి ఇంకా చూసినట్టయితే సబ్బు సబ్బుతోటి కూడా మనకి ఈ యొక్క పాలనేవి కల్తీ కావడం జరుగుతుంది ఎస్పెషల్లీ మనకి టెక్స్ట్ బుక్లో వచ్చింది వచ్చేసి యూరియా మరియు పిండి ద్వారా ఈ పాలనేవి కల్తీ కావడం జరుగుతుంది సో మరి కేవలం పశువుల నుండి పాలు మాత్రమే వస్తాయంటే పాలు కాదు ఇంకా దీని యొక్క ఎముకలు మనకి ఉపయోగపడతాయి ఓకే పక్షులు సారీ పశువుల నుండి మనకి ఇంకేం వస్తుందని చూసినట్లయితే మాంసం వస్తూ ఉంటుంది రైట్ ఇంకా చూసినట్టయితే మనకి ఎముకల్ని కూడా ఇవి చనిపోయిన తర్వాత ఎముకల్ని పొడి చేస్తూ ఉంటారు సో మరి పొడి చేసి ఎక్కడ ఉపయోగిస్తారని చూసినట్లయితే ఈ యొక్క ఎముకల పొడిని ఎరువులలో ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు సో ఎరువుల తయారీ ఎందుకు ఎరువుల తయారీలో ఉపయోగించాలి సో మనం ఆల్రెడీ చదువుకున్నాము సో ఎరువులు అనగానే మనం గుర్తొచ్చేయండి ఎన్పీకే సో పిఎన్ రెడ్డి ఫాస్ఫరస్ రైట్ సో ఫాస్ఫరస్ అనేది ఎముకల్లో అధికంగా ఉంటుంది సో కాబట్టి వీటి యొక్క ఎముకలను మొత్తం కూడా పొడి చేసి ఎరువుల కర్మాగారాల్లో ఉపయోగించడం జరుగుతుంది సో ఇంకా చూసినట్టయితే వీటి యొక్క తోళ్ళు సో తోళ్ళు ఏంటంటే తోళ్ళ కర్మగారులు ఉపయోగించి లెదర్ ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి ప్రిపేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ యొక్క యానిమల్ హస్బెండరీ ఏంటి వాటిని నుండి పాలే విధంగా ఉత్పత్తి చేయాలి నెక్స్ట్ పాలన ఏ విధంగా నిల్వ చేసుకోవాలనేటువంటి అంశాలను కూడా ఈ సెషన్లో చూడడం జరిగింది నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనకి పౌల్ట్రీ గురించి చూద్దాం పౌల్ట్రీ ఇంకా ఏమైనా గేమైనట్లో చూద్దాము రైట్ టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ డే